Hi friends, this is Anil from Crazy Videos. Thank you for watching my videos as well as like and subscribe my channel for latest updates. Hi friends, ఇంతకు ముందు క్లాస్ లో మనం ఇంటర్ఫేస్ అంటే ఏంటో చూసాం. ఇప్పుడు ఫైల్ లో న్యూ పేజ్ కంట్రోల్ N షార్ట్ కట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫోటోషాప్ లో మనకి సాఫ్ట్‌వేర్స్ మన ఫోటోషాప్ సాఫ్ట్‌వేర్ లో షార్ట్కట్స్ వెరీ యూస్ఫుల్ అండి. ఇప్పుడు బయట ఎక్కడైనా వర్క్ చేసేటప్పుడు కూడా షార్ట్కట్స్ యూస్ చేసే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి ఫస్ట్ కంట్రోల్ N అనగానే మనకి న్యూ పేజ్, ఇక్కడ నేమ్ ప్రీసెట్ ఇవన్నీ తర్వాత చూద్దాం. ఒకవేళ నేమ్ ఇచ్చినా సరే, సపోజ్ నేమ్ వచ్చేసరికి డ్రాయింగ్ అని ఇస్తాను. నెక్స్ట్ ప్రీసెట్స్, ఇవి విత్ హైట్, మన పేజ్ విత్ హైట్ ఇవన్నీ తర్వాత చూద్దాం. మీరు ఫస్ట్ కాబట్టి ప్రీసెట్లో డీఫాల్ట్ ఫోటో సైజ్ అని ఉంటుంది, కింద ఇంకా ఉన్నాయి ఆప్షన్స్, ఇవన్నీ తర్వాత చూద్దాం. ఫస్ట్ డీఫాల్ట్ ఫోటోషాప్ సైజ్ ఆప్షన్ పెట్టి ఓకే అనండి. ఇది చూడండి, మళ్ళీ కంట్రోల్ N క్లిక్ చేసి ఇంతకుముందు పెట్టిన ఆప్షన్ ఉంటుంది ఓకే అంటే ఎంటర్ క్లిక్ చేసినా సరే మనకి పేజ్ ఓపెన్ అయిపోతుంది. దీన్ని డ్రాయింగ్ విండో అంటాం మన ఫోటోషాప్లో, డ్రాయింగ్ విండో న్యూ పేజ్. ఇది న్యూ పేజ్, దాని కింద ఓపెన్ అని ఉంది, కంట్రోల్ ఓ. కంట్రోల్ ఓ క్లిక్ చేయగానే మనకి ఓపెన్ ఫోటోషాప్ ఇమేజ్, ఫోటోషాప్ సంబంధించిన ఫైల్ అయినా జేపీజీ ఫైల్ అయినా ఏదైనా సరే మనం ఓపెన్. ఇప్పుడు సపోజ్ డెస్క్టాప్ మీద సమ్ ఏదైనా ఫైలు ఓపెన్ అన్నాం అనుకోండి, ఇలా ఓపెన్ అయిపోతుంది. కానీ ఏంటంటే మనకి సపరేట్ విండో, ఇక్కడ చూడండి మన న్యూ పేజ్ ఇది, ఇక్కడ ఓపెన్ చూడండి సపరేట్గా వచ్చింది. ఇలాగ సపరేట్ ఒక విండోలో ఓపెన్ అవుద్ది. నెక్స్ట్ ఓపెన్, సపోజ్ ఈ రెండు సెలెక్ట్ చేసుకున్నా, కంట్రోల్ పట్టుకొని ఓపెన్ అన్నా, చూడండి రెండు సపరేట్ విండోస్, దేనికి సపరేట్గా విండోలో వస్తుంది. ఇక్కడ క్యాన్సిల్ చేసామనుకుంటే క్యాన్సిల్, ఇలాగా. నెక్స్ట్ ఈ విండోలో ఉన్న ఇమేజ్ మన డ్రాయింగ్ విండోలోకి కావాలి, ఓకే, ఈ విండోలో ఇమేజ్ ఈ విండోలోకి కావాలి అలాంటప్పుడు మూ టూల్ చూడండి, టూల్ బార్లో ఫస్ట్ టూల్ మూ టూల్ చూడండి, దాని మీద కాసేపు అలాగున్నా సరే దాని షార్ట్కట్ వచ్చింది V షార్ట్కట్, ఎదగండి మూ టూల్ షార్ట్కట్ V, అది క్లిక్ చేసి ఈ ఇమేజ్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఎలాగంటే క్లిక్ చేసి లాగా ఆ విండో ఓపెన్ అయ్యేదాకా అలాగుండి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వదలాలి. చూడండి ప్లస్ సింబల్ వచ్చింది, చూడండి ఇలాగా. దీని సైజ్ తగ్గించాలంటే ఫస్ట్ జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసుకుందాం. జూమ్ అవుట్కి కంట్రోల్ మైనస్, జూమ్ ఇన్కి కంట్రోల్ ప్లస్. షార్ట్కట్స్ వెరీ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి లేదా రాసుకోండి. కంట్రోల్ మైనస్ కంట్రోల్ ప్లస్ ఓకే. ఇప్పుడు మనం ఇమేజ్ సైజ్ తగ్గించాలనుకున్నాం కాబట్టి కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్, చూడండి కంట్రోల్ టీ క్లిక్ చేసి ఇలా సైజ్ తగ్గించాలి. ఇప్పుడు చూడండి ఇలా సైజ్ తగ్గిస్తుంటే మనకి ఇమేజ్ ఇలాగా బెండ్ వచ్చేస్తుంది. కాబట్టి షిఫ్ట్ ఆల్ట్ పట్టుకుంటే, షిఫ్ట్ ఆల్ట్ చూడండి నాలుగు వైపులు సమానంగా మనకి ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ సమానంగా డిక్రీజ్ అవుతుంది ఓకే అని ఎంటర్ ఎంటర్ క్లిక్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేసా. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్,